పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం పవన్ కొత్త సినిమాలు 3 సెట్స్ మీద ఉన్నాయి. ఇంకొకటి మొదలు కాబోతుంది. అంటే ఓ షెడ్యూల్ ఒక సినిమాకి కేటాయిస్తే మరో షెడ్యూల్ మరో సినిమాకి డేట్స్ ఇస్తూ సైమల్టేనియస్ గా ఒప్పుకున్న సినిమాలన్నింటినీ కంప్లీట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈ లిస్ట్ లో సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఓజీ మూవీ షూటింగ్ కి ప్లేస్ డేటు ఫిక్స్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో ఇప్పుడున్నంత బిజీగా ఎప్పుడూ లేడు. అలాగే ఈ రేంజ్ లో కంటిన్యూస్ గా సినిమాలు చేసింది లేదు. కారణాలేమైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరో వరుస సినిమాలు చేయడం పట్ల ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న 3 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. వాటిల్లో హరిహర వీరమల్లు సగానికి పైగా షూటింగ్ జరుపుకుంది. క్రిష్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాకి భారీగా సెట్స్ వేయాల్సి రావడం వల్ల లేట్ అవుతోంది. ఇక రీసెంట్ గానే సముద్రఖని డైరెక్షన్ లో సాయిధరం తేజ్ తో కలిసి చేస్తున్న సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ టాకీ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే అని చెప్పవచ్చు. కేవలం 20 రోజుల డేట్స్ మాత్రమే ఈ సినిమాకి ఇచ్చాడంటున్నారు. ఈ సినిమాని జులై ఎండింగ్ లో రిలీజ్ చేయడానికి డేట్ కూడా లాక్ చేశారు మేకర్స్. ఇక ఈ నెల ఫస్ట్ వీక్ లో మైత్రి మూవీ మేకర్ సంస్థలో హరీష్ శంకర్ తెరకెక్కించే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ని స్టార్ట్ చేశాడు పవన్. ఆ సినిమాకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తన మరో సినిమా ఓజీ షూటింగ్ లో ఈ నెల 16 నుంచి పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం ముంబైలో ఫస్ట్ షెడ్యూల్ కి రెడీ అయింది టీమ్. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా కనిపించే ఈ మూవీని సాహో ఫేమ్ సుజీత్ డైరెక్షన్ లో RRR నిర్మాత DVV దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ ఫిక్స్ అయింది. వారం రోజుల పాటు కీలక సన్నివేశాలు షూట్ చేయబోతున్నారట. తర్వాత వారం గ్యాప్ తీసుకుని మరో షెడ్యూల్ ని హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారట. మొత్తంగా అన్ని అనుకున్నట్లు కనుక జరిగితే పవన్ నుంచి ఏడాది కనీసం 3 సినిమాలు రిలీజ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.